కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఫ్యాక్స్ ఐకేపీ డీసీఎంఎస్ కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో చివరి ధాన్యం గింజకు వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం, మొట్లపల్లి, చిన్నరాత్పల్లి, పెద్దరాత్పల్లి, కిష్టంపేట గ్రామాల్లో ప్యాక్స్ ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వీటిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ కిషన్, మండల వ్యవసాయాధికారి నాగార్జున, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కొనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. అట్లాగే ఎక్కడైతే పెద్ద గ్రామాలు ఉన్నాయో అక్కడ రెండు సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రతి సెంటర్లో ఈ వేయింగ్ మిషన్స్, అంటే తూకం వేసే మిషన్లు ఏవైతే ఉన్నాయో తూకం వేసే మిషన్లు ఒకదానికి బదులు రెండు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆ విధంగా ప్రతి సెంటర్లో రెండు మిషన్లు ఏర్పాటు చేయటం, అట్లాగే కనీస అవసరాలు ఏర్పాటు చేయటం కూడా ప్రభుత్వం తెచ్చి తీసుకోవటం, దానివల్ల వారు అవన్నీ చేయటం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లిలో ఐకేపీ సెంటర్ చెందుర్తిలో ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఎంపీపీ బైరగోని లావణ్యలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, సర్పంచ్ చిలుక అంజిబాబు షాలువాతో సత్కరించారు. ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మందల అబ్రహాం, సర్పంచ్లు సిరికొండ ప్రేమలత, దుమ్మ అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కాగా రుద్రంగి మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతు ఇబ్బందులు పడద్దు, కష్టకాలంలో కూడా రైతు బాంధు ఇచ్చి ఆదుకొని ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్లు ఐకేపీ కానీ ప్యాక్సీ కానీ మార్కెట్ కానీ ఇవి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు ఎక్కడికో పోయి అమ్ముకోకుండా తన ఊళ్ళోనే సగర్వంగా తను పండించిన పంటను అమ్ముకోవడానికి ఈరోజు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించి, మద్దతు ధర ఏ గ్రేడు 1888, బి గ్రేడు 1868 ఇచ్చుకుంటూ ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన అందరూ కూడా సమన్వయంతో పనిచేసి మన రుద్రంగి మండలంలో ఉండేటువంటి వరి ధాన్యాన్ని మనం తొందరగా జోకించుకొని ఇక్కడ నుంచి మార్కెట్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరికి అందరూ సహాయపడతారని కోరుకుంటూ మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కమాన్పూర్, ఎలుగందల, నాగులమల్యాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేష్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, జెడ్పీటీసీ కరుణా రవీందర్ ప్రారంభించారు. కాళేశ్వరం జలాల వల్ల కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ధాన్యం అధిక మొత్తం దిగుబడి వచ్చిందన్నారు. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందని తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం జలాల వలన ఈరోజు కొత్తపల్లి మండలంలోని ప్రతి బీడు భూమి కూడా పంట భూమిగా మారడం జరిగింది. మంత్రివర్యులు గంగల కమలాకర్ అన్న గారు చొరవ తీసుకొని మా కొత్తపల్లి మండలంలోని ప్రతి చెరువును కూడా కాళేశ్వరం జలాలతో నింపడం జరిగింది. దానివల్లనే ఇక్కడ మండల నుండి ఎక్కువగా వరి ధాన్యం అనేది పండించడం జరిగింది రైతులు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం కూడా మద్దతు ద్వారా ప్రకటించడం వల్ల రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నకు మేలు జరగాలని నీళ్లు పెట్టుబడి సాయం అందించి ఇప్పుడు కొనుగోలులో కూడా ఏ రైతుకు ఇబ్బంది కలగద్దని, చివరి గింజల వరకు కూడా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు రెండు మండలాల్లోని రైతులందరికీ వారి ధాన్యాన్ని ఆయా సెంటర్లకు తీసుకువచ్చి మంచి మద్దతు ధర పొందాలని తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్, శ్రీనివాసనగర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జెడ్పీటీసీ శేఖర్ గౌడ్లతో కలిసి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు పోల్సాని మురళీధర్రావు, కొట్టే నీలమ్మ, మానకొండూరు సొసైటీ చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, ఎంపీటీసీలు రామాంజనేయులు, సంతోష్, రొడ్డ మహేందర్ పాల్గొన్నారు. కాగా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. మల్లాపూర్, పూలంపల్లి, నర్సింగాపూర్లలో ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఇప్పటి కూడా దళారులతోని అక్కడికే సేన్ మీద పంట అక్కడి నుంచి అటే దళారులకు అమ్మే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1300, 1350తో దాంతో మీరు నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వము 1888 రూపాయలు మొదటి రకానికి, 1868 రెండవ రకానికి నిర్ణయించి మరి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా కొనుగోలు కేంద్రానికే తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగనే మరి ఇటీవల కొద్దిగా సన్నపాట్లు కూడా ముఖ్యమంత్రి గారి మాట మీద గౌరవంతో చాలామంది కూడా సన్నాలు కూడా వేయడం జరిగినది. అయితే మద్దతు ధర అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది, కాబట్టి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చాలామంది రైతుల విజ్ఞప్తి మేరకు తప్పకుండా 1-2 రోజుల్లోనే సన్నాలు కూడా కొంత గిట్టుబాటు ధర పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో చైర్మన్ సురేందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొత్తపల్లి, కాలమది గ్రామాల్లో సెంటర్లు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అనేది రైతులకు సంబంధించిన అంశం. ఇది దీనికి రైతులే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. మేము మా పాలక వర్గం వచ్చిన తేదీ నుండి రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా అందించడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఏమంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు